గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, జనసేన రాష్ట్రాధికారి ప్రతినిధి అక్కల గాంధీ పాల్గొన్నారు. వచ్చే రంజాన్ ముస్లిం సోదరులకు ప్రభుత్వం ద్వారా రంజాన్ తోఫా తీసుకుని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కేశినేని చిన్ని అన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కేశినేని చిన్ని. చిన్నవి పెద్దవి అన్ని రకాలుగా అందులో ఇంకా కొంత వాళ్ళని సేఫ్ గార్డ్ చేసి ఈ మైనార్టీ నుంచి మెజారిటీకి, అంటే పాపులేషనే కాదు వాళ్ళ స్థితిగతులు, జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుసంధానం చేసి చేయాలో ఈ అల్లా ఆశీస్సులతో అన్నీ బాగా చేస్తామని చెప్పి ఈ రంజాన్ మాసంలో నేను అందరికీ కూడా మనవి చేశాను. అది కాకుండా ఇక్కడ హజ్ హౌస్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ చేయించే పని మీద సుమారుగా అప్పుడు 140 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఆ దానికి కూడా ఏ విధంగా తీసుకురావాలి అని మన ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కావాలన్నా, వక్ఫ్ బోర్డు నుంచి కావాలన్నా, మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అక్కడ, అది దాని నుంచి కూడా తీసుకొచ్చి ముస్లిం సోదరులందరికీ కూడా మంచి సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇది ఈ సందర్భంగా బొంసాని సుబ్బారావు గారు భారీ ఎత్తున కొన్ని వేల మందికి ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా పార్లమెంట్ సభ్యులు కాబోయే ఎంపీ గారు కేశినేని చిన్ని గారు, అట్లాగే మైలారం నియోజకవర్గం చాలా సీనియర్ వాళ్ళ నాన్నగారు మాజీ హోంమంత్రి చేశారు, నా సోదరుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు, సుందా చౌదరి గారు, మా పశ్చిమ నియోజకవర్గం ఆయన ఉత్తర విందు పెట్టడం జరిగింది. మేము ముస్లిం సోదరులు ఎక్కువగా నివసిస్తున్న వెస్ట్ పార్లమెంట్ కానీ కృష్ణా జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో 15 నుంచి 20 వేలు 20 నుంచి 30 వేల ఓట్లు ఉన్న నియోజకవర్గాలు ముస్లిం సోదరులకు కూడా ఓటే చెప్తున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ముఖ్యంగా మా జిల్లా బాగుపడాలన్నా, ఈ రాష్ట్రానికి మళ్ళీ రాజధాని అమరావతి అవ్వాలన్నా వాళ్ళు ఇళ్ళు మాట్లాడకుండా ముస్లిం సోదరులందరూ కూడా సైకిల్ మీద ఓటేయాలి.